తమ అక్షరాలతో సంగీత సరస్వతికి పదనీరాజనాలర్పించిన మహాకవి పండితులకు అంజలిగా స్వర సుమాంజలిగా ఈటీవీ సమర్పిస్తోంది స్వరాభిషేకం. స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీరందరూ ఎంతగానో ఆదరించి అభిమానించేటువంటి స్వరాభిషేకం కార్యక్రమం మరోసారి మీ ముందుకొచ్చేసింది. పాటకి మాటే ప్రాణం, ఆ మాటలోనే మనసును పొదిగి మనసుల్ని కదిలించి కరిగించే మనసైన భావాలతో మన మనసుల్ని హత్తుకునేటువంటి పాటల్ని రాసిన పాట కోవిదులు మనకెందరో ఉన్నారు. వారందరికీ అక్షర నీరాజనమే ఈ స్వరాభిషేకం. తెలుగు మాటలతో తెలుగు సినిమా పాటకి లాలిత్యపు సౌరభాల్ని అద్దినటువంటి సీనియర్ కవి, కవికుల గురువు శేషకీర్తి సముద్రాల రాఘవాచారుల వారు రచించిన గీతాలతో ఈనాటి స్వరాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సముద్రాల రాఘవాచారుల వారు పరమ వైష్ణవులు, అంచేత వారు వైష్ణవ మతపరమైనటువంటి గీతాల్నే రాయగలరు అనుకుంటే పొరపాటు. సరస్వతీ పుత్రులకి మతానికి సంబంధం ఏమిటి చెప్పండి? వారు భూకైలాస్ చిత్రంలో రాసినటువంటి ధవళాచల మందిర గీతం, ఆ వెనువెంటనే నారదుడిచే పలికించినటువంటి హరినామ సంకీర్తనం వారి రచనా వైవిధ్యానికి తార్కాణాలు. ఇక సుదర్శనం గోవర్ధనం గారుల స్వరకల్పనలో రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా విభిన్నంగా పాడినటువంటి ఘంటసాల మాస్టర్ గారికి స్వర నీరాజనాలు. ఆ పాటని అమితంగా ప్రేమించేటువంటి గాయకులు ఎవరో తెలుసా? ఇంకెవరండి, సాక్షాత్తు గానగంధర్వులు బాలుగారే. మరి ఆ పాటని పాడడానికి సాదరంగా ఆ గానగంధర్వుల్నే వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు. ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవత లోక సుధాంబుధిమకర లోక శుభంకర నమో నమో. దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవత లోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవనా శంకర శంకర పురర నమో నమో, పాలిత కింకర భవనా శంకర శంకర పురర నమో నమో.
ఆలాహలధర చూలాయుధకర శైలసుతావరణమో నమో ఆలాహలధర చూలాయుధకర శైలసుతావరణమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో దైవతలోకసుధాంబుధిమకర లోకశుభంకర నమో నమో దురిత విమోచన చర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో కరి చర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోకసుధాంబుధిమకర లోకశుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో కలహభోజనం కాదు తల్లి. నేను అంతకన్నా కాదు సార్, కానీ అప్పుడప్పుడు యాంకర్ల పని అనుకోకుండా కలహాల్లో పెడుతుంటాం, ఫిట్టింగ్లు పెడుతూ ఉంటాం. అదే, కానీ అద్భుతమైనటువంటి పాట సార్. ఎన్ని వందల సార్లు విన్నా తనివి తీరినటువంటి అద్భుత గీతం. ఎన్నోసార్లు గుళ్ళో భజన కార్యక్రమంలో మా అమ్మతో కలిసి నేను కూర్చొని పాడినటువంటి పాట. ఇవాళ ఇలా వింటుంటే ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్న ఈ స్వరాభిషేకం శీర్షికే కవుల పేరిట జరుగుతున్నది. మనం సీనియర్ సముద్రాల గారు, సముద్రాల రాఘవాచారి గారి పేరిట మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ శీర్షికతో మొదలెడుతున్నాం. న్యాయంగా చెప్తే ఆయన చివరి పాట ఒక్కటే పాడే అవకాశం నాకు దొరికింది. ఆయన తాతయ్య గారిని పిలిచేవాడిని. కారణం, మా పెద్దమ్మగారు అంటే మా అమ్మగారిని వివాహం చేసుకోవడానికి ముందర మా నాన్నగారు మొదటి వివాహం ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మగారిని చేసుకున్నారు. ఆవిడ అత్తవారి ఊరు సముద్రాల రాఘవాచార్య వారి సొంత ఊరు, ఘంటసాల వారి అత్తగారి ఊరు తెనాలి పక్కన ఉన్న పెదపులివారు అన్నమాట. ఆ వరసతో ఆయన తాతయ్య అని పిలిచేవాడిని, ఆయన మా నాన్నగారు మామయ్య అని పిలిచేవారు. నేను సినిమా పరిశ్రమకు వచ్చాక ఆయన పెద్దవారయ్యారు. ఒక పాటన పాడదాం అనుకుంటే అదృష్టవశాత్తు రామకథ సినిమాలో రామాయణం, ఆయన నిజంగా అంపశయ్య మీద భీష్ముళ్ళ పడుకోనుంటే ఇంటికెళ్ళి ఆయన దగ్గర పాట రాయించుకుని మా గురువు గారు కోదండపాండి గారు స్వరపరిచి అక్కడే కంపోజ్ చేసి ఆ పాటను నేను పాడే అవకాశం వచ్చింది. అది చివరి పాట.
ఇప్పుడు ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాక నేను కొన్ని పాటలు పాడాలని మహానుభావులు గానగంధర్వులు ఘంటసాల మాస్టర్ పాడినటువంటి ఈ పాటని ఎంపిక చేసుకుని కొన్ని అందరం పాడుతున్నాం, నేను కూడా కొన్ని ఎంపిక చేసుకుని పాడుతున్నాను. వారితో సరితూగేటటువంటి ఏ విధమైనటువంటి టాలెంట్ నాకు లేకపోయినా కేవలం ఇది ఘంటసాల వారి మీద ఉన్న భక్తి, సముద్రాల వారి మీద ఉన్న భక్తి, దాంతో ఈ పాటను పాడాలని ప్రయత్నం చేశాను. తప్పులుంటాయి, అందరూ మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు మీ మీద అమితమైన భక్తి సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ పాటను పాడి. తన మాటలతో పాటలతో అంజలి పిక్చర్స్ వారి అనార్కలి చిత్రాన్ని అజరామరం చేశారు సముద్రాల వారు. రాఘవాచారుల వారి సాహిత్యానికి తన సుస్వరాలతో ప్రాణం పోసి ఈ అమర ప్రేమ కథని రాగసుధా భరితం చేశారు స్వరకర్త ఆదినారాయణరావు గారు. హిందీలో సి రామచంద్ర గారు చేసినటువంటి బాణి అయినా ఆ వరసకి తనదైన రచన చేసి ఔరా అనిపించుకున్నారు సముద్రాల వారు. జిక్కీ గారి మధుర కంఠస్వరం నుండి జాలువారినటువంటి జీవితమే సఫలము అన్న పాటని మనకిప్పుడు వినిపించనున్నారు ఎస్పి శైలజ గారు. ప్రేమ జీవులా
మధురము జీవితమే సఫలము, జీవితమే సఫలము. శైలజ గారు చెప్పండి, ఈ పాట ఎంత హాయిగా ఉందో. ఇవాళ మీరు పాడడం ఇంకంతకన్నా హాయిని కలిగించారండి. చాలా హాయిగానే ఉంటుంది వినటానికి. ఈ పాట నేర్చుకోవడానికి సరిపోతుంది. నేను నేర్చుకోను కదండి. మీకు మేము పాడతాం కదండి. అదే నా పూర్వజన్మ సుకృతం అంతేనండి. చాలా అదృష్టం. ఈ స్వరాభిషేకం అనేటువంటి కార్యక్రమానికి ఏ మంచి ఘడియల్లో, ఏ సంగీత ఘడియల్లో ముహూర్తం పెట్టారో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కోసమే ఈ కార్యక్రమం నడుస్తోంది. చాలా చాలా ప్రేక్షకులు ఎలాగో అక్కడ కూర్చొని వింటున్నారు, ఇక్కడ ఇలా తనివి తీరా పక్కనే మేము అందరం పాడుతున్నాము. మేము సగం పాడితే సగం మీరు మాట్లాడి దానికి ఇంకా వన్నె చేకూరుస్తాం. పొగిడేశారు మీరు, మరి ఒకసారి యాక్సెప్ట్ చేసేయండి. సముద్రారు రాఘవాచార్యుల గారి గురించి పాటలన్నీ మీరు ఆలపిస్తూ ఉన్నారు, వారి పాటలన్నీ వింటున్నాము. అయితే వారి మనవడు మన మధ్యనే ఉన్నారు. వారి వాళ్ళ ఈ కార్యక్రమానికి విచ్చేశారు సముద్రాల విజయ రాఘవ గారు. వారు రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వారు ఉషాకిరణ్ మూవీస్ వారి సంస్థలో కూడా దర్శకత్వపు శాఖలో పనిచేశారు. చాలా సంతోషం సార్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శైలజ గారు. సంగీత సాహిత్యాలు పోటీ పడ్డ చిత్రం భక్త ప్రహ్లాద. అందులో నారాయణ మంత్రానికి సముద్రాల వారు ఇచ్చినటువంటి విశ్లేషణ బాల ప్రహ్లాదునికే కాదు ఆబాల గోపాలానికి ఇట్టే అర్థమవుతుంది. చివరికి తల్లి తండ్రి గురువు చదువే అంటూ ముక్తాయించినటువంటి తీరు అమోఘం. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీల బృందం ఆలపించిన ఆ భక్తి గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మాళవిక మరియు మన పాడుతా తీయగా బృందం. నారాయణ భజన
థ్యాంక్ యూ మాళవిక, అండ్ థ్యాంక్ యూ అమ్మాయిలు. నారాయణ భజనం నిజంగానే ఈ పాట ప్రేక్షకులకి కడుపు నిండా భోజనం. నిజంగా ఎన్నిసార్లు విన్నా తనివి తీరినటువంటి అందమైనటువంటి పాటలు వినే అదృష్టం స్వరాభిషేకం కార్యక్రమం మాకు కల్పించినందుకు నిజంగా మేమందరం కృతజ్ఞులం. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సుయోధనుడిగా శ్రీకృష్ణుడిగా ద్విపాత్రలో నటించినటువంటి చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. ఈ చిత్రంలో సముద్రాల వారు రాసినటువంటి మూడు పాటల్లో ప్రియురాల సిగ్గేలనే అన్న పాట ప్రణయ మాధుర్యాలని పలికిస్తే, నారదుడు పాడినటువంటి ఏమిటయ్యా నీలీలా అన్న పాట శ్రీకృష్ణుడి లీలా విలాసాన్ని చాటి చెబుతుంది. కన్నీయ ఇంట కలతలు రేపే కళ్యాణానికే సిద్ధమయ్యేవు అంటూ శ్రీకృష్ణుడిని దెప్పి పొడవటం సముద్రాల వారి రచన వైచిత్ర్యానికి నిదర్శనం. టీవీ రాజుగారి స్వరకల్పనలో పిబి శ్రీనివాస్ గారు అతి మధురంగా ఆలపించినటువంటి ఆ భక్తి గీతంతో మన ముందుకొస్తున్నారు మనో గారు. సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణువున కలకలం, భానోదయాన చంద్రోదయాలు. సుమం ప్రతి సుమం సుమం. మనగరు, సాధారణంగా అర నిమిషంలో రావాల్సినటువంటి ఆ దారిలో మీరు ఒక ముప్పావు గంట వచ్చారేమి? పాత పాటలు కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది. దారి మరిచితిరా? చాలా దూరం నుంచి వచ్చా, సముద్రాల గారి కాలం నుంచి. ఇప్పుడు దాకా ట్రావెల్ కదా. నేను వెళ్ళొస్తాను. కొంచెం మీ హృదయ కాలేయాల్ని దగ్గర పెట్టుకుని పాట పాడండి. వెరీ నైస్. ఏ విటయా నీలీల కృష్ణ, ఏ విటయా నీలీల, ఎందులకి గోలా మాయాలోలా, ఎందులకి గోలా మాయాలోలా, ఏ విటయా నీలీల కృష్ణ, ఏ విటయా నీలీల. మట్టి బొమ్మలకు ప్రాణం పోసి మతి నొసగి మదమత్తుల చేసి, మట్టి బొమ్మలకు ప్రాణం పోసి మతి నొసగి మదమత్తుల చేసి, అధార్మికుల అణగార్చునే పాన, ధార్మికుల అణగార్చునే పాన, అవతారము ధరియుతువయా, ఏ విటయా నీలీల కృష్ణ, ఏ విటయా నీలీల. పరమాత్ముడవై కృష్ణ, పరమాత్ముడవై నరుడి విధాన, సరసాల గొడవలు చొరబడియేవు, సరసాల గొడవలు చొరబడిలేవు, కన్నీయ ఇంట కలతలు రేపి కళ్యాణానికి సిద్ధమయ్యేవు, ఏమిటయా నీలీల కృష్ణ, ఏమిటయా నీలీల. మీరే తన్మయత్వానికైతే లోనయ్యారో, మేము కూడా మీ పాట విన్నప్పుడు అదే తన్మయత్వానికి లోనయ్యాం మను గారు. అంటే స్వరాభిషేకం కార్యక్రమంలో ఇంత గొప్ప రచయితల పాటలు, అందున నాకు ఇష్టమైనటువంటి కృష్ణుడి పాట నేను పాడే అవకాశం దొరకటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం సముద్రాల రాఘవాచార్యులు గారి పాటలు పాడుకుంటూ ఉన్నాం, పాడుతూ ఉన్నారు మీరు, మేము వింటూ ఉన్నాం. వారి మనవడిని చూస్తే కూడా చాలా ఆనందం వేసింది. వారి మనవడు కూడా మనతో పాటే ఉన్నారు, వారితో ఒక రెండు మాటలు. సార్, మీకు ఎలా అనిపిస్తోంది ఇవాళ ఈ స్వరాభిషేకం కార్యక్రమానికి రావడం? మీ తాతగారి పాటల్ని పెద్ద పెద్ద గాయని గాయకులు అందరూ స్మరించుకుంటూ ఉన్నారు. మాటలు రావట్లేదండి, గొంతు పూడుకుపోయింది. ఈ స్వరాభిషేకం అనేది
ఆ తరం కవులది, ఈ తరం మనుషులకి ఈ స్వరాభిషేకం ద్వారా వినిపించటం అనేది నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే వారి వారసులైన నన్ను ఈ స్వరాభిషేకం ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేయటం అనేది కూడా నాకెంతో ఆనందంగా ఉంది. ఇది నా జీవితంలో నేను మరువలేని సంఘటన. ధన్యవాదాలండి. చాలా నిజంగా ఆయన చెప్పినట్టు ఈ తరం వాళ్ళకి వాళ్ళ వాల్యూస్ తెలియవు కదా. ఆ విలువలన్నింటినీ క్యారీ చేసేది ఒక స్వరాభిషేకానికే, ఈటీవీకే సాధ్యం అనేది ఈ వేదిక పైనే నిరూపించబడుతుందనేది ఆయన చెప్పిన దానికి తార్కాణం. దీంట్లో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందాన్ని ఒక కాఫీ తాగి ఎంజాయ్ చేస్తాను. అంతకన్నా ఇప్పుడు ఏం తాగలేరులేండి. గాలి పెంచల నరసింహారావు గారి రాగానికి తన అనురాగాన్ని కలిపి సముద్రాల వారు తెలిపిన రసికావతంసుని రమణీయ గాథ నిజంగా ఒక సాహితీ సుధ. మామూలు మాటల్లో మధురాక్షరాల్లో ఆయన రాసినటువంటి పాట మామూలు పాట కాదు. రావణ బ్రహ్మని సైతం మురిపించినటువంటి తేనె తీపి పాట. సముద్రాల వారి సాహిత్యానికి ప్రాణం పోస్తూ శృతి శుభంగా సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని మన కోసం ఇప్పుడు పాడబోతున్నారు కల్పన గారు. రాగమయీ వీణా
సూపర్ కల్పన. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. ఇది మూవీలో ఎవరు పాడిన పాట తెలుసా? అంటే క్యారెక్టర్ పరంగా నేను అడుగుతున్నాను, ఆర్టిస్ట్ కాదు. మండోదరి గారు పాడిన పాట. కానీ అంటే మనం కేవలం అది మీరు అపార్థ ఉన్నారు. అధిరథ మహారథులు నటించినటువంటి చిత్రం తెనాలి రామకృష్ణ. ఈ చిత్రానికి స్వరకర్తలు విశ్వనాథన్ రామ్మూర్తి గారు, గేయరచయిత సముద్రాల రాఘవాచార్యుల వారు. జయదేవుని అష్టపది తప్ప ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆయనే రాశారు. ముఖ్యంగా చేసేదేమిటో పాటలో ఇక కాయాలి బంగారు కాయలు, భోంచేయాలి మీ పిల్లకాయలు అన్న భావచిత్రం పాటకే మకుటాయమానం. ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఆ పాటని సింధు భైరవి ఛాయల్లో పొందుపరిచి అందించినటువంటి విశ్వనాథన్ రామ్మూర్తులకు వందనం, అభివందనం. ఆ పాటతో, ఆ పాట మీద ఉండేటువంటి మక్కువతో మన ముందుకొస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారికి మరోసారి సాదరంగా స్వాగతం పలుకుదాము. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా, ఈ కోటలు చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా, ఈ కోటలు. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా, ఈ కోటలు. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా, ఈ కోటలు. పిల్లకాయలు ఇక కాయాలి బంగారు కాయలు, ఓ చెయ్యాలి మీ పిల్లకాయలు. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా, ఈ కోటలు. పేరు నిలచురా, పని చేయువాడే ఫలము నారగించురా. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా, ఈ కోటలు. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా, ఈ కోటలు.
థ్యాంక్ యూ సార్ మరో అద్భుతమైన పాటకి. కవుల పేరుతో ఎందుకు చేస్తున్నావు తెలుసా సుమా? కార్యక్రమం మిగతా ఏదైనా పాట పాటే కదా బాయ్. ఈ కవుల గురించి అనుకున్నావు అంటే ఎక్కువగా మనం ఇంతకుముందు చేసిన స్వరాభిషేకంలో సంగీతం పట్ల మన దృష్టిని సారించి మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా చేశారు, పాడిన వాళ్ళు ఎలా పాడారు దాని మీదే. ఇక్కడ సందర్భం ఉన్నప్పుడు కవి ఎంత విజృంభిస్తాడు, ఆ పాటకు ఎంత అద్భుతమైనటువంటి పరిమాణం దొరుకుతుంది అని. తెనాలి రామకృష్ణలో ఒక అద్భుతమైన సందర్భంలో తెనాలి రామకృష్ణుడు మారువేషం వేసుకుని బాబర్ గారి దృష్టిలో పడి ఆయన ఆస్థానంలోకి వెళ్ళడం కోసం అని ఆయన పైనుంచి చూస్తున్నప్పుడు ఒక మొక్క నాటుతూ కనిపిస్తే మంత్రి దారాడు ఏం చేస్తున్నాడు, ఇంత ముసలాడు, వీడు ఎందుకు మొక్క నాటిస్తున్నాడు ఇప్పుడు అంటే నా కోసం కాదండి, నా తర్వాత వాళ్ళు తినడం కోసం అని. అది అలాంటి అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఈ పాట ద్వారా సముద్రాల వారి చేత చెప్పించారు. నేను మెడ్రాస్లోనే ఉంటానండి, కోడంబాకంలో అన్ని స్టూడియోలు ఉంటాయి. మా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి ఎడం వైపు వచ్చే స్టూడియో విక్రమ్ స్టూడియోస్, బిఎస్ రంగా గారి స్టూడియో. అందులో ఒక చిన్న రికార్డింగ్ థియేటర్, అంటే ఈ రోజుల్లో ఉన్న చిన్న రికార్డింగ్ థియేటర్ కదా, ఇది బాత్రూమ్ బెడ్రూమ్లో లాగా. ఆ రోజుల్లో పెద్ద థియేటర్స్తో కంపేర్ చేస్తే చిన్న థియేటర్. అక్కడ ఆ థియేటర్లో నేను కూడా పడా. ఐ కెన్ విజువలైజ్ ఘంటసాల మాస్టర్ విశ్వనాథన్ రామ్మూర్తి గారు వాళ్ళ ఆర్కెస్ట్రా అంతా 50-60 మంది ఆ లోపల కూర్చొని ఈ పాటను రికార్డ్ చేయడం. నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు విజువలైజ్ చేయలేదు. ఆ మధ్యలో నేను పెరిగి ఎదిగి పెద్దవాడిని ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత ఆ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి విస్మయంగా అలా నుంచుని ఇక్కడ తెనాలి రామకృష్ణులు ఇన్ని పాటలు పాడారు, ఇన్ని రికార్డ్ చేశారు, ఇన్ని జరిగాయి ఇక్కడ, ఇప్పుడు శిథిలమైపోయి ఆ బోర్డులో కొన్ని అక్షరాలు కూడా ఊడిపోయి అక్కడ కనపడుతుంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. సో ఫిజికల్గా ఆ థియేటర్ లేదు, ఆ పాటకు సంబంధించినటువంటి రామ్మూర్తి గారు లేరు, బిఎస్ రంగా గారు నిర్మాత లేరు. బిఎస్ రంగా గారు నిర్మాత డైరెక్టర్ కాకుండా దేవదాస్ సినిమాకి ఆయన కెమెరామెన్ కూడా. ఈజ్ ఎ కన్నడిగా ఆయన అక్కడ బసంత్ ల్యాబొరేటరీస్ అని చెప్పి బెంగళూరులో ల్యాబొరేటరీ నిర్వహిస్తున్నాడు, ఇంకా ఉంది కలర్ ల్యాబొరేటరీ, ఆయన చనిపోయారు. వాళ్ళెవ్వరు లేరు కానీ పాట మాత్రం చిరంతనంగా ఉండిపోతుంది కదా, అది అక్షరం ద్వారా, కవి ద్వారా, ఆ తర్వాత సంగీత దర్శకుడి ద్వారా, ఆ తర్వాత గాత్రం ద్వారా. అందులో ఒక అద్భుతమైన సూక్తి కనుక చెప్పగలిగితే, నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా, అది కాయాలి బంగారు కాయలు, భోంచేయాలి మీ పిల్లకాయలు. తర్వాతి తరానికి మనం చేసే ప్రతి పని మన కోసమే కాదు, తర్వాత తరం కోసం కూడా అని. సో ఇలాంటి మంచి మాటలు రాసిన కవుల గురించి చిరస్మరణీయులు కాబట్టి స్వరాభిషేకం అనే వేదిక వారిని సంస్మరించుకునే ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ వేదికకు మళ్ళీ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చౌటుపల్లి వారి సంగీతం, పెదపులివరు వారి సాహిత్యము కలిసి సాధించినటువంటి అపూర్వ విజయం పాండవ వనవాసం. ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పన, సముద్రాల వారి పదకల్పన ఆ చిత్రానికి 2 కళ్ళు. సముద్రాల వారి హిమగిరి సొగసులు గీతాన్ని పక్కన పెడితే ఆ చిత్రంలో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టంలో ద్రౌపది ఆలపించినటువంటి భక్తి గీతం రాఘవాచారుల వారి భావోన్నత్యానికి పతాకం. ధర్మానికి కట్టుబడి నా పతులు మౌనంగా ఉన్నారే గాని అరివీర భయంకరులే అంటూ భర్తల సౌర ప్రతాపాలని చాటుతూనే గజేంద్ర ప్రహ్లాదుల్ని రక్షించిన నీవే నన్ను రక్షించాలని శరణాగతిని వెళ్లబుచ్చుతుంది ద్రౌపది. 2వ చరణంలో మకరి కరి శబ్దాల ప్రయోగం పరమాద్భుతం. ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో లీలమ్మగారు తారాస్థాయిలో ఆలపించినటువంటి ఆ గీతంతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు గాయనీమణి సునీత గారు. దేవా దే
ప్రహ్లాద చిత్రంలో ఒక కరుణ రసాత్మకమైన సన్నివేశం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి అష్టకష్టాలు పెడతాడు. ఈ సన్నివేశంలో సముద్రాల వారి కలం వ్యక్తం చేసినటువంటి భావజాలం కరుణ రసాత్మకం. స్వరరాజేశ్వరుని స్వరకల్పనలో సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఈ ఆర్ద్ర గీతంతో ఇప్పుడు మన ముందుకొస్తోంది ప్రణవి. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా ద్రోచే, భారము నీదే కదా నా, భారము నీదే కదా. జనకుడు ఆశ్రిత భవ బంధ నిర్మో
ప్రణవి ప్రణవిలా పాడలేదు, ప్రహ్లాదుడిలా పాడింది. చాలా బాగా పాడావు ప్రణవి. ఆ తరం పాటల్ని, ఈ తరం అమ్మాయి అయినటువంటి నువ్వు, అలాగే ఆ పాటలన్నింటినీ కూడాను ఇప్పుడు గాయని గాయకులు పాడుతున్నారు అంటే ఆ పాటలో ఉండేటువంటి విలువలు, అలాగే మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ స్వరాభిషేకం సీజన్ 4 రాఘవ తాతయ్య గారి రచనలతో స్టార్ట్ చేయడం నిజంగా I'm feeling really very lucky and thank you. అందుకనే నీకు సంగీతం అంత చక్కగా అబ్బింది చెప్పవే. అర్థమైంది నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ. షావుకారు చిత్రంలో ఎన్టీ రామారావు గారికి నేపథ్య గానం చేసి తన చలనచిత్ర సంగీత చరిత్రలో మధురమైనటువంటి మరో అధ్యాయానికి నాంది పలికారు ఘంటసాల మాస్టర్ గారు. ఆ ఖ్యాతికి అక్షరాల కారకులు మాట సాయం చేసిన సముద్రాల వారు. ఆ చిత్రంలోని పతాక సన్నివేశంలోని హరికథని ఎంత రక్తి కట్టించారో, ఆమని కోయిల పాటల గొమ్ములు చిలికించిన ఓ భావగీతంలోనూ అంతే అనుభూతిని కలిగించారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, గజల్ ప్రక్రియలో సాగినటువంటి ఈ భావగీతానికి జవాన్ని జీవాన్ని ఇచ్చింది మాస్టర్ వేణుగారు వాయించినటువంటి హేమండ్ ఆర్గన్. ఘంటసాల మాస్టర్ గారి కీర్తిసిగలో నవ నవోన్మేషంగా గుబాళించేటువంటి ఈ పాటపు అంటే బాలుగారికి ప్రాణం. అందుకే మరి ఈ స్వీయ గానం. బాలు గారికి సాదరంగా మరోసారి ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది.
మలిని ఏ మలిని చిన్నారి ఏ మలిని ఏ మలిని వందెల సిగ పూవ కను సన్నలలో భావమేమే వందెల సిగ పూవ కను సన్నలలో భావమేమే ఏ మలిని ఏ మలిని ఆమని కోయిల పాటల కోములు చిలికించు వలపు కిన్నెరా తానేమని రవళించనే ఏమని చిన్నారి ఏమని ఏమని వనరుగా చనువైన నెనరుగా పలుకే బంగారమై కులుకే సింగారమై మావాడ రాచిలుక మౌన మౌనముగా ఏమనిని చిన్నారి ఏమనిని వందెల సిగ పూవ కను సన్నలలో భావమేమి వందెల సిగ పూవ కను సన్నలలో భావమేమి ఏమనిని ఏమనిని చిన్నారి ఏమని సరే. ఈ పాట అంటే మీకు చాలా ఇష్టం అన్న సంగతి మాకు బాగా తెలుసు. అయితే ఎందుకంత ఇష్టమో తెలుసుకోవాలనుకుంటున్నాం. మాకు చాలా ఇష్టం. కొన్ని మాటలు చాలా చిన్నతనంలో విన్నవి, అప్పటికీ అలవాటు లేని కొన్ని చాలా ముద్దైన మాటలు. వాటి అర్థాలు ఏంటో తర్వాత. చిన్నారి, వందెల సిగపువ్వ, వలపు కిన్నెర, ఇవన్నీ ఒక ఎత్తు. పాట మామూలుగా ఎలా ఉంటుందో సినిమాలో అని ఊహిస్తున్నప్పుడు అలా కాకుండా చిన్న 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 జాయింట్ చేసేటటువంటి బిట్స్, సరదాగా అద్దంలో చూసుకుంటూ ఆ కిటికీ అవతల ఉన్న అమ్మాయికి ఏదో ఒక మెసేజ్ చెప్తున్నట్టుగా చెప్పాలి అంటే ఎలా పాడుకుంటారు. రామారావు గారు చాలా ముద్దుగా ఉంటారు ఇక్కడ. అది ఎంత అద్భుతంగా రొమాంటిక్గా ఊహించుకున్నారో ఘంటసాల గారు. ఆయనకంటే రొమాంటిక్గా ఊహించుకున్నారు సముద్రాల గారు. ఆయన చూస్తే ఈయన రొమాంటిక్గా ఎలా ఊహించుకుంటారంటే చక్కగా పిలక ధోవతి కట్టుకొని నామాలు పెట్టుకొని అలా ఉండేవారు. బట్ నేను కూడా గుండు కొట్టుకుని ఉన్నాను, కాంట బి రొమాంటిక్, ఐ కెన్ బి వెరీ రొమాంటిక్. సో అది అది వయసుకి దానికి సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఫీలింగ్. మీరు ఇంతకుముందు చెప్తే హేమండ్ ఆర్గన్ గురించి చెప్పారు చూడండి, ఇద్దరే వాయించేవారు అక్కడ. ఒకటి వారికి బాగా తెలుసు వేణుగారు అయితే, రెండోది విజయకృష్ణమూర్తి గారు, వీళ్ళిద్దరే వాయించేవారు. ఇందులో మీరు ఇంకొక ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన వాళ్ళు కూడా చెప్పాలి. ఫ్లూట్ వాయించిన వాళ్ళు విజయ వర్మ అని, ప్రేమ కోసమై వలలో పడరే ఆయన వాయించింది ఫ్లూటు. తర్వాత వీణ సంగీతరావు గారు, సహాధ్యాయి ఘంటసాల గారికి, పట్టరాయన సీతారామ శాస్త్రి గారి అబ్బాయి. మనం ఇక్కడ ఇదే వేదిక మీద వారిని సన్మానించుకున్నాం ఒకనొక సందర్భంలో. ఆయన వాయించిన వీణ నాకు ఎందుకు అప్పటి నుంచి ఇష్టం. షౌకార్ ఏ సంవత్సరంలో వచ్చి ఉంటుందో నాకు బహుశా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయేమో. అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు ఈ పాట అంత బాగా గుర్తుందనమాట. ఎంత హాయిగా ఉంటుందో మాస్టర్ వాయిస్ ఈ పాటలో ఉన్నట్టుగా నాకు ఏ పాటలో కూడా అనిపించలేదు. మిగతా వాటిలో ధీర గంభీరంగా ఉంటుంది, ఇందులో చాలా ముద్దుగా. ఎంత అందులో ముఖ్యంగా నాకు వందెల సిగ పూవ కను సన్నలలో భావమేమి ఎంత ముద్దుగా ఉంటుందో, కను సన్నలలో భావమేమి ఏమనే చిన్నారి ఏమనే
మోస్ట్ మోడర్న్ సాంగ్ ఈవెన్ టిల్ టుడే. ఎందుకంటే గజల్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ సింగింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సార్. ఏ పాట రాసినా భాషలో సరళత, భావంలో ఒక ప్రత్యేకత, సముద్రాల వారి విలక్షణాలు. అమరశిల్పి జక్కన చిత్రంలోని ఈ యుగల గీతాన్ని గమనించండి. నిలువుమా నిలువుమా అంటూ తన నీలవేణిని గోముగా పిలిచాడే తప్ప కథానాయకుడు అతిక్రమించలేదు. అది సముద్రాల వారి సాహిత్యంలోని స్వారస్యం. రసరాజేశ్వరిని స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు శ్రీ బిఏ నారాయణ్ గారు, కౌసల్య గారు. నిలువుమా 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 నీలవేణి, నీ కనుల నీలి నీడ నా మనసు నిదురపోని. నిలువుమా నిలువుమా నీలవేణి, నడుము సొంపుల అడుగడుగునాడేలే నడుము సొంపుల, తడబడే అడుగుల నటనల మురిపింపుల. తడబడే అడుగుల నటనల మురిపింపుల, సడిసేయక ఊరించే గడసరి కవ్వింపులా. నడచిరా నడచిరా నాగవేణి, నీ కనుల నీలి నీడ నా మనసు నిదురపోని. నిలువుమా నిలువుమా నీలవేణి, తిలకించకు ప్రేయసి అలిగేవు నీ సాటి చలిగా తలపోసి. అలిగేవు నీ సాటి చలిగా తలపోసి, నా ఊర్వశి రావే రావే అని పిలువనా. నా ఊర్వశి రావే రావే అని పిలువనా, ఆ సుందరి నెరనీటు నీ గోటికి సమమౌన. రాజలి నిన్ను మది దాచుకోని, నీ కన్నుల నీలి నీడ నా మనసు నిదురపోని. నిలువుమా నిలువుమా నీలవేణి. సముద్రాల వారి సాహితీహేళ నర్తనశాల. ఈ చిత్రంలో మాటతోనూ పాటతోనూ పద్యాలతోనూ తన సాహితీ విశ్వరూపాన్ని చూపించారు సముద్రాల వారు. ఈ సినిమా మొదలవడంతోనే ఇంద్రలోకంలో ఊర్వశి నృత్యం ఉంటుంది. ఆ నృత్య సన్నివేశానికి సముద్రాల వారు రాసినటువంటి గీతం అక్షరామృతం. నరవర కురువర అని నరుని ఆహ్వానించినటువంటి ఊర్వశి నినుగని తలవూచే ఉలూచి అని అంటుంది. ఆ వాక్యం రసాత్మకం. కేవలం కావ్యపఠనం చేసిన వారికే అది సాధ్యం. సుసర్ల వారి స్వరకల్పనలో జానకమ్మ ఆలపించినటువంటి ఆ అమర గీతంతో ఇప్పుడు మన ముందుకొస్తున్న గాయని కల్పన. నరవరా
లైలా మజ్ను. సంగీతం సుబ్రహ్మణ్ గారు, సాహిత్యం సముద్రాల వారు, దర్శకులు రామకృష్ణ గారు, నాయికా నాయకులు భానుమతి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అంచనాలు లేకుండా విడుదలైంది, అంచనాలకు మించి విజయవంతమైంది. ఈ విజయానికి కారణం ప్రధానంగా రామకృష్ణ గారి దర్శకత్వ నైపుణ్యం అయితే, సుబ్రహ్మణ్ గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గారి గాయనం, అక్కినేని నాగేశ్వరరావు గారు, భానుమతి గారుల అభినయ సమపాళల్లో సమకూరింది. ఈ చిత్రంలోని పాటల విషయానికి వస్తే, మజ్ను ఆలపించినటువంటి పయనమయ్యే ప్రియతమ అన్న పాట శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అప్రస్తుతమైన నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పా. ఓ ఔత్సాహికుడు సముద్రాల వారి దగ్గరకు వచ్చి, ఇదేమిటి సార్, భానుమతి గారు పాడినటువంటి పాటలో ఏ కొర నోము నోచుకున్నానో అంటూ పాడించారు, అరబుల పిల్ల నోము నోచుకోవడం ఏమిటి సార్ అని అన్నారంట. వెంటనే సముద్రాల వారు, ఏం బాబు, అరబుల పిల్ల తెలుగులో మాటలు పాటలు పాడగాలేనిది, నోము నోచుకుంటే తప్ప అని చురక అంటించారంట. చురకలు సరే గాని, లైలా మజ్ను చిత్రంలో మాస్టర్ గారు పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. పయనమయ్యే ప్రియతమనను మరచిపోకుమా, పయనమయ్యే ప్రియతమనను మరచిపోకుమా, ఓ ప్రియతమా. కరగునవే తారకలు మోముగా చెరే రాజు, రఘులునే నా మదిలో ఏదో తీరని బాధ ప్రియతమా. పయనమయ్యే ప్రియతమనను మరచిపోకుమా, ఓ ప్రియతమా. విధి బలీయమని తెలుసు, తెలుసు నాకు నీ మనసు. విధి బలీయమని తెలుసు, తెలుసు నాకు నీ మనసు. తనువులు వేరైనా, తనువులు వేరైనా, మన మనసు ఒకటేనే ఓ ప్రియతమా. పయనమయ్యే ప్రియతమనను మరచిపోకుమా, ఓ ప్రియతమా. కనుల నీరు నింపకుమా, సుఖపడుమా నీవైనా ప్రియతమా. పయనమయ్యే ప్రియతమనను మరచిపోకుమా, ఓ ప్రియతమా. పోదు
థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని మీరు చాలాసార్లు చూసుంటారు, ఈ పాటని ఎన్నిసార్లు? 4-5 సార్లు చూశాను. చాలా చిన్నవాడిని, మా నాన్నగారు పని కట్టుకుని 4 సార్లు తీసుకెళ్ళారు సినిమాకి. మా ఊర్లో కొత్త హాల్ అని ఉంది, న్యూ టాకీస్. నాకు అప్పుడు ఎందుకు తెలియదు, వాళ్ళు ఎడార్లు ఎందుకు నడుస్తున్నారు, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఆవిడ ఎందుకు పల్లకిలో వెళ్ళిపోతుందో తెలియదు. మా నాన్నగారు ఆ పాట వచ్చినప్పుడల్లా కళ్ళనీళ్ళు వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళు, ఎందుకో తెలియదు. ఎంత వెంకటేశ్వరరావు గారు ఎలా పాడారా ఈ పాట, మామయ్య ఎంత బాగా రాశాడరా పాట అని. ఆయన మీద ఉన్న గౌరవం కావచ్చు, వెంకటేశ్వరరావు గారు అంటే ఘంటసాల గారు కావచ్చు. ఇట్స్ ఇస్ అ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. లైలా వెళ్ళిపోతుంటే మజ్ను పాడేటటువంటి పాట, నాగేశ్వరరావు గారు అసలు బక్కగా చింపిరి జుత్తుతోటి నాలాగా. దట్ సీన్ ఇస్ స్టిల్ నా మనసులో బాగా రిజిస్టర్ అయింది. ఆయన పాడిన పద్ధతి కూడా, సుబ్రహ్మణ్య గారు చేసిన పద్ధతి, దీంట్లో ఎక్కువగా నౌషాద్ గారి ఛాయలు బాగా కనపడతాయి. ఇప్పుడు మన సంగీతాన్ని గురించి మాట్లాడలేదు కాబట్టి, ఇప్పుడు తాతయ్య గారి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, ఆయన పాత ఫోటోలన్నీ వాడు మనవాడు చూపించినప్పుడు ఈయన ఈ పాటలన్నీ రాసింది అనిపిస్తుంది అన్నమాట. ఎంత అందమైన పాటలు రాశారు. యాక్చువల్గా తర్వాత ఇంకో పాట ఉంది, ఆ పాట వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు ఇంతకంటే నేను చెప్పలేను, చాలా భారంగా వెళ్తున్నాను సుమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామాయణ గాథని ముచ్చటగా 3 గీతాల్లో రచించిన సముద్రాల వారు శ్రీరామ జననం తర్వాత శ్రీరామ వనవాస ఘట్టాన్ని 2వ గీతంలో అలతి అలతి పదాలతో రచించారు. ఘంటసాల మాస్టర్ స్వరకల్పనలో లీల గారు సుశీల గారు ఆలపించిన ఆ భక్తి గీతాన్ని ఇప్పుడు వినిపించనున్నారు కౌసల్య గారు, ప్రణవి, అలాగే బృందం. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనంద మొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా.
మోగబోయింది సార్, నా మాట కూడా మోగబోయింది. రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మీరిద్దరూ మీ పాట ద్వారా, అలాగే కోరస్ సింగర్స్ కూడా చాలా బాగా పాడారు. వారికి అండ్ ఆర్కెస్ట్రా టీంకి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు. అలాగే ప్రణవి అండ్ కౌశల్య కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వరణి వారి గృహలక్ష్మి చిత్రంలో ఒకే ఒక గీతాన్ని రాశారు సముద్రాల వారు. ఆ ప్రభాత గీతంతోనే సినిమా మొదలవుతుంది. పక్షుల కిలకిలా రావాలతో ప్రారంభించి సేవలు చేయడానికి వేచి చూసేటువంటి దాసకోటితో ముగించారు ఆ గీతాన్ని. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో భానుమతి గారు ప్రభాత మనోహరంగా ఆలపించినటువంటి ఆ మేలుకొలుపు పాటతో మన ముందుకొస్తున్నారు సునీత గారు. సాహితీ రంగానికి ఆది కవి నన్నయ్య లాంటి వారు సముద్రాల రాఘవాచార్యుల వారు. రంగస్థల భాషా భావాలు సినీ రంగ ప్రవేశం చేస్తున్న రోజుల్లో మామూలు మాటలతో పాటల్ని రాసి సామాన్యుల మన్నలను అందుకున్నారు అసమానమైనటువంటి గేయ రచయిత సముద్రాల వారు. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా, సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి భాష. ఆ భాషతోనే అనాల్కర్ని అలరించారు, సువర్ణ సుందరిని సుందరమైన భాషతో ఆకర్షించారు. ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు అతి మధురంగా ఆలపించినటువంటి ఈ పాటకి మించిన నివాళులు ఆ సాహితీమూర్తికి అక్కర్లేదేమో. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కల్పన గారు. Thank you.
నృత్యం చేయకుండానే నృత్య వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. మీరు అద్భుతంగా పాడారు. అండ్ అలాగే కోరస్ పాడిన మన సింగర్స్ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడే బాలు గారు చెప్పినటువంటి మరో విషయం ఏంటంటే, ఈ సంగీతంలో సత్యం గారి పాలు కూడా ఎక్కువగా ఉందంట. అండ్ ఈ పాటకి కోరస్ పాడింది ఎల్లారీశ్వరి గారు. సముద్రాల వారి కల్పనాశక్తికి మచ్చు తునకలు మూడే మూడు విషాదమైనటువంటి చిత్రాలు. అందులో మొదటిది లైలా మచ్చును, రెండవది అనార్కలి, ఇక మూడవది చరిత్ర సృష్టించిన దేవదాస్ చిత్రం. ముఖ్యంగా దేవదాస్ చిత్రంలో సముద్రాల వారు రాసినటువంటి పాటలన్నీ అజరామరాలు. మరపురాని బాధ కన్నా మధురమే లేదు, అందరాని పొందుకన్నా అందమే లేదు, ఆనందమే లేదు అంటూ దేవదాసు మానసిక సంఘర్షణని అద్భుతంగా ఆవిష్కరించారు ఆయన. సుబ్రహ్మణ్యం గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, రాణి గారు పాడినటువంటి ఆ విషాద గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ప్రణవి. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు, చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, మిగిలింది నీవేనే. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. చెలిమి పో
మధురా నీ బాధ కన్నా మధురమే లేదు. మరపురా నీ బాధ కన్నా మధురమే లేదు. గతము తల జీవగచే కన్నా సౌఖ్యమే లేదు. గతము తల జీవగచే కన్నా సౌఖ్యమే లేదు. అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. విషాద గీతమైనా సరే అదేమిటో సార్, ఈ పాట వింటే హాయిగా అనిపిస్తుంది. కారణం చెప్పనా? మరపురాని బాధ కన్నా మధురమే లేదు, అదే గతము తలచి ఒకచే కన్నా సౌఖ్యమే లేదు. ఈ పాట సాహిత్యం వింటున్నప్పుడు ఈయన ప్రభావం ఆత్రేయ గారి మీద ఎంత ఉందో మనకు బాగా తెలుస్తుందండి. ఇవన్నీ ఆయన మనసుగతి ఇంతే, మనిషి బ్రతికింతే, ఇవన్నీ కూడాను తెలియకుండానే ఇలాంటి మహానుభావుల సాహిత్యం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుందో. మరపురాని బాధ కన్నా మధురమే లేదు, గతం తలచి ఒకచే కన్నా సౌఖ్యమే లేదు, అందరాని పొందుకన్నా అందమే లేదు, ఆనందమే లేదు. ఎంత గొప్ప వేదాంతం చాలా మామూలు మాటల్లో. ఆ అమ్మాయి పాడే మాటలు కూడా, బికాస్ ఇది సాహిత్యానికి సంబంధించి కాబట్టి నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. వరద పాలవు చెరువులైనా పొరలిపారేనే, రగిలి పొగలవు కొండలైనా పగిలి జారేనే, దారిలేని బాధతో నేను ఆరిపోయేనా కథ తీరిపోయేనా, చెలిమిపోయే చెలువుపోయే నెలవే. ఆ అమ్మాయిదంతా కూడా పెసిమిస్టిక్ థాట్ భావాలని ఇంత అద్భుతంగా సినిమా పాట కోసం. ఆయన ఫోటోలు చూస్తే అసలు అంత ఏదో వెంకటేశ్వర స్వామి దగ్గర రోజు సుప్రభాతం పాడేటటువంటి ఆయన అనుంగు భక్తుల్లా ఉంటారు. ఎంత అందమైన మాటలు రాశారు దేవదాసులు. ఆయన అన్ని పాటలు కూడా ఆ మహానుభావుడి హృదయ లేఖిని నుంచి వచ్చినటువంటి మహాన్ గొప్ప పాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రణవి. అపురూపమైన సంగీత సాహిత్యాలకు అద్దినటువంటి కళ్యాణ తిలకం సీతారామ కళ్యాణం చిత్రంలోని కళ్యాణ గీతం. కస్తూరి గీతంతో గుర్తుపెట్టాల్సినటువంటి ఆ పాట వినిపించని శ్రీరామనవమి పందిళ్ళు లేవు. ఆ పాట వినిపించకపోతే తెలుగునాట పెళ్లి పందిళ్లలో సందళ్ళు లేవు. సముద్రాల రాఘవాచార్యుల వారు తన అందమైన మాటలతో సీతారాములకు బాసికలు కడితే, గాలి పెంచుల వారు సన్నాయి నొక్కులతో సీతారాముల బుగ్గల మీద జవ్వాజీ చుక్కలు పెట్టారు. గాన కోకిల సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఈ బృందగానాల విందును మీకిప్పుడు వీణుల విందుగా అందిస్తున్నాము, ఆస్వాదించండి. ఈ పాటని పాడి వినిపించడానికి వేదిక మీదకి మాళవికని అలాగే బృందాన్ని ఆహ్వానిస్తున్నాము. సీతారాముల కళ్యాణము సూతము
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణివాసికమును నుదుటను గట్టి నుదుటను గట్టి సుస్వరాల దక్షిణామూర్తి గారిని మర్చిపోతున్నావు అనుకునే రోజుల్లో తన గీత రచనతో ఆయనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది మాత్రం ముమ్మాటికి సముద్రాల రాఘవాచార్యుల వారి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి నర్తనశాల చిత్రం సంగీత సాహిత్యాలకి చాలా పెద్ద పీట వేసింది. ముఖ్యంగా సముద్రాల వారు అందించినటువంటి సాహిత్యం, అందులోనూ సఖియా వివరించవే అన్న గీతం కథాగమనానికి ఎంతో దోహదపడింది. కీచకుడి కోసమే సైరంద్రి ఆ పాటని పాడిందా అన్నట్టుగా సముద్రాల వారి కలం అల్లినటువంటి భావాల అల్లిక నిజంగా అపురూపం. సుసర్ల వారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు అతి మధురంగా ఆలపించినటువంటి ఆ గీతంతో ఇప్పుడు మన ముందుకొస్తున్న గాయనీమణి కల్పన. కానీ
ఘంటసాల గారంటే సముద్రాల వారికి చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని మామూలుగా వ్యక్తపరచడంతో సరిపెట్టుకోలేదు. ఆయన కోసం అజరామరమైన సాహిత్యాన్ని సృజించారు. వారి సంగీతంలో అపురూపమైనటువంటి గీతాలని అందించారు. ఆ కోవలో చెప్పుకోవాల్సినటువంటి మధుర గీతం సారంగధర చిత్రంలో అన్నానా భామిని అన్నటువంటి సాహితీ సుమం. సంవాద రూపంలో సాగేటువంటి ఈ గీతాన్ని ఘంటసాల మాస్టర్ గారు, లీల గారు అతి మధురంగా ఆలపించారు. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు, శైలజ గారు. చిన్నారి కొన్నారి కిట్టయ్యా, నిన్న వరకు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోడు. అన్నాన భామిని ఏమని ఎప్పుడైనా, అన్నాన భామిని ఏమని అరవిరిసిన పూలలోన నీదు మురుపే మెరిసేనని, అరవిరిసిన పూలలోన నీదు మురుపే మెరిసేనని, మాట వరసకెప్పుడైనా అన్నాన భామిని ఎప్పుడైనా. నీ ప్రేమకు దాసుడనని, లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని, మాట వరసకెప్పుడైనా అన్నాన భామిని ఎప్పుడైనా. నీ
చాలా బాగుంది మణి గారు, చాలా బాగా పాడారు. శైలజ గారు ధన్యవాదాలు. చాలా భయం వేసింది నాకు ఈ పాట పాడాలంటే. పాత సినిమాల్లో చూసారా మన కృష్ణ గారి డిషూన్ డిషూన్ సినిమాల్లో ఒక విలన్లు వస్తుంటారు అంటే ఫైటర్స్, అవును, పక్కన జాకెట్లు ఇట్లా తలతళ పెద్ద ఐబ్రోస్ జుట్టు ఇలా పిచ్చి పిచ్చిగా అలా భయం వేసింది అనమాట ఫస్ట్ చూడగానే పాడడానికి. నిజంగా మీకు భయం వేయడం సహజం, అది ఎవరికైనా వేస్తుంది. మనో గారి అన్ని హావభావాల్ని అన్నిటినీ ప్రేక్షకులు చూసి ఆనందించగలుగుతున్నారు, కానీ వాళ్ళు చూడలేనిది ఆస్వాదించలేనిది ఒకటి ఉంది, ఆయన వేసుకునే అత్తరు, అది మనకు మాత్రమే తెలుసు. నిజమేనండి, కొన్ని కష్టాలు బయటికి కనపడవు, లోపల అలా ముళ్ళులాగా బాధ పెడుతుంటాయి. ఇప్పటివరకు మీరేమి విననట్టు. రామావతారం ఘట్టాలని ఆవిష్కరించడంలో సిద్ధహస్తులు సముద్రాల రాఘవాచార్యుల వారు. భూకైలాస్ చిత్రంలో మాస్టర్ గాత్రంతో మధుర గంభీరంగా రామావతారాన్ని పలికించిన వారే తిరిగి శ్రీరామ కథ చిత్రంలో బాలుగారి లేత గాత్రంలో మరోసారి రామకథ సుధల్ని ఒలికించారు. ఈ రెండు చిత్రాలకి మించి లవకుశ చిత్రంలో వినిపించినటువంటి రామాయణ గాథ విశేషాలు, ముఖ్యంగా రామకథను తెలిపేటువంటి మూడు పాటలు ముత్యాల పేటలు, శ్రీరామ జననం నుండి సీతామాత అగ్నిప్రవేశం వరకు ఆయన నడిపించినటువంటి రామకథ నిత్య స్మరణీయం. ముఖ్యంగా శ్రీరాముని చరితమును వినడోయమ్మా అన్న పాటలో అయోనిజపైనే అనుమానమా అన్నప్పుడు ఘంటసాల మాస్టరు మాట విరిచి పలికించినటువంటి తీరు అమోఘం. సుశీల గారు, లీలమ్మ గారు పోటీపడి పాడినటువంటి ఈ శ్రీరామ చరితాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు సునీత గారు, కల్పన గారు. వారికి ఆహ్వానం పలుకుదాము. శీలవతి సీత కథ వినుడోయమ్మా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువ సేయ సౌమిత్రి తెలిపెదమమ్మా, ఘన శీలవతి సీత కథ వినుడో.
లంకనుడాసి దశ గంటు తలలు కోసి దశరథ సూనుడు లంకనుడాసి దశ గంటు తలలు కోసి ఆతని తమ్ముడు రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు పరీక్షను కోరే రఘుపతి అయో నిజమైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష సుశీల గారు లీల గారు పాడినటువంటి ఈ అమృత భాండం లాంటి పాట వినిపిస్తూ ఉంటే లీలగా వారిద్దరే వినిపించారు. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు. ఎంత అందంగా ఉన్నారో ఇవాళ అంతే అందంగా పాడారు. అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడు. ఆ చిత్రంలోని పాటలన్నింటినీ రాసింది సముద్రాల వారే. ఆ చిత్రంలోని ఏ పాటనైనా పలకరించి చూడండి, ఎక్కడ సాహిత్యంలోని లాలిత్యం తప్ప కఠిన శబ్దాలు వినిపించవు, భావుకత తప్ప భాషా ప్రయోగాలు కనిపించవు. మచ్చుక్కి పాటను చూడండి. చిగురాకుల్లో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ అని కథానాయకుడంటే, మరుమల్లెల్లో మావయ్య మంచి మాట సెలవీవయ్య అని కథానాయిక బదిలిస్తుంది. ఇంత మంచి సాహిత్యం ఉంటే పెండ్యాల గారి సంగీతం పరవశించిపోదామని చెప్పండి. ఘంటసాల మాస్టర్ గారు లీలమ్మ పాడినటువంటి ఆ మధుర గీతంతోనే ఇప్పుడు మన ముందుకొస్తున్న గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కౌసల్య గారు. చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ, పూచిన మల్లెల మురిదాలు నీ చిరునవ్వుకు సరికావమ్మ, ఓ చిగురాకులలో చిలకమ్మ. మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా, ఓ
పాములలో చిలకంబా చిన్న మాట వినరావమ్మా. అందమైన రొమాంటిక్ సాంగ్ ని అంతే అందంగా ఇద్దరు పాడారు, చాలా బాగుంది. సార్, విత్ యువర్ పర్మిషన్, సముద్రాల రాఘవాచార్యులు గారి మనవడు ఇక్కడే ఉన్నారు, విజయరాఘవ గారు. మీ తాతగారు మాకు ఆణిముత్యాల లాంటి ఎన్నో తీపి గుర్తుల్ని మిగిల్చారు, మరి మీ తాతగారి గుర్తుగా మీ దగ్గర ఏమైనా ఉందా? మా నాన్నగారు ఒకరోజు నన్ను పిలిచి, ఒరే నాన్న, మా నాన్నగారు నాకు ఇచ్చారు ఈ వాచ్ని, నేను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా దాచుకో అన్నారు. ఇప్పటికీ దాచుకున్నానండి, ఇప్పటికీ పనిచేస్తోంది అది. అది ఇప్పుడు నాకు ఇచ్చాడు, నా జేబులో ఉంది. అంటే దాచుకోమని కాదు, చూడమని చెప్పిచ్చాడు. సి హెచ్ఎంటి కళ్ళు కదుకోవలసిన విశేషాలు ఇవి. ఆయన ఆ చేతిని అలంకరించినటువంటి ఈ కాలాన్ని చూపించే ఒక గడియారం ఇప్పటి వరకు ఆగకుండా ఇంకా పనిచేస్తుంది. ఇది జూనియర్ అంటే బ్రాహ్మాంజాచార్యులు గారు కట్టుకొని అది వీడికిచ్చి, ఇప్పుడు ఇది వాడు నాకు చూపిస్తే ఇది నేను స్టేజ్ మీద తీసుకెళ్ళి చూపిస్తాను నాన్న అని తీసుకొచ్చాను అన్నమాట. ఇది ఆయన చేతిని అలంకరించినటువంటి ఒక కంకణంగా అనుకోవచ్చుగా మనం. ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇచ్చేస్తాను మరి, భయపడుతున్నావు. అప్పటి గడియారాలు అప్పటి పాటలు అన్నీ అలా మిగిలిపోయాయి. ఇప్పటి గడియారాలు ఇప్పటి పాటలే. ఇందులో ఘంటసాల గారు ఉచ్చరిస్తున్నప్పుడు గమనించాలి, మురిపాలు, ఇప్పుడు అందరూ మురిపాలు అంటారు, మురిపాలు అని ఉంటారు, మురిపాలు అలాగే అనాలి, అలాగే అనాలి. యాక్చువల్గా అది కవి చెప్తేనే. ఇంకొకటి అమ్మ, నువ్వు అర్థం చేసుకున్నావా? ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట, తెలిసి పలుకిన విలువేనా. ఆ మాటకు అర్థం ఏంటి? ఎందుకంటుంది ఆ హీరోయిన్? ఈ సినిమా చూసారా? ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయి, ఒక అసలు ఏమీ తెలియని దొంగ పేరు పడిపోయిన, దొంగగా పేరు పడిపోయిన ఒక మామూలు మనిషి, వాడిద్దరి మధ్య లవ్. సూట్ గీసి వేసుకొని వచ్చేస్తాడు ఒకరోజు ఈయన అమ్మాయి గుడిసెకి. ఈ పాట తను ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్టాండర్డ్లో కొన్ని పున్నమి వెన్నెల గిలిగిల్తలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఆ పాత్ర స్థాయికి ఇది ఎక్కువ అసాహిత్యం. తను అంటుంది తర్వాత, ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట, తెలిసి పలికిన విలువేనా. ఏదైనా నువ్వు అనుకో, నీకు తెలిస్తే చెప్పరా, ఎవరో దగ్గర రాయించుకొచ్చి నా మీద పాట అనాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అని అమ్మాయి అంటుంది. దానికి ఆయన అంటాడు, వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. నాకు వచ్చేస్తుంది అలాగే. అంతే, ఎంత అర్థవంతమైనటువంటి సాహిత్యం. దెన్ దే కమ్ బ్యాక్ టు ది ట్రూత్. పై మెరుగులకే భ్రమ పడకయ్యా, మా నువ్వు ఎందుకు ఇలాంటి సూట్లను వేసుకురావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను. మనసే మాయని సొగసయ్యా, గుణమే తరుగని ధనమయ్యా. ఓ అలాగా, దెర్ ఇస్ అ సెన్స్ ఫర్ ఎ సాంగ్ సిచ్యువేషన్. అండ్ అంత అద్భుతంగా రాశారు. రాసిన తర్వాతనే పెంజల్ గారు చేశారు. తర్వాత ఈ సినిమాకి అసిస్టెంట్గా పనిచేశారు సంగీతం శ్రీనివాసరావు గారు, కానీ టైటిల్స్లో ఆయన పేరు ఉండదు. చాలా స్ట్రిక్ట్ అట కేవీ రెడ్డి గారు చెప్పారు. ఈయన మన ముందర అలా అనుకోలేదు కదా, అలాగని చెప్పి టైటిల్స్లో అందరి పేర్లు వేసేస్తే ఎలాగా, నేను వేయలేదు. ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ చేసుకుని, అన్నపూర్ణ సంస్థ వారి మొట్టమొదటి సినిమా గోల్డెన్ జూబ్లీ చేసుకున్నప్పుడు ఆ సందర్భంగా ఒక పుస్తకం విడుదల చేశారన్నమాట. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు పనిగట్టుకుని, ఆ కుర్రాడు పనిచేశాడయ్యా, చాలా భవిష్యత్తు ఉన్నవాడు, వాడికి కోరుకుంటుంది కదా అని ఆ పుస్తకంలో అసిస్టెంట్ సంగీతం శ్రీనివాసరావు అని పేరు వేయించారనమాట. వాళ్ళ సంస్కారం అండి, అందుకే ప్రాతస్మరణీయంగా. ఓ చిగురాకులలో చిలకమ్మ.
సార్ బై ద టైమ్ 50 ఇయర్స్ అయ్యేటప్పటికి ఐ డైరెక్టెడ్ వన్ ఫిలిం ఫర్ అన్నపూర్ణ పిక్చర్స్ అమెరికా అబ్బాయి. అప్పుడు ఆయన అసిస్టెంట్గా వచ్చిన సంగీతం శ్రీనివాసరావు ఇప్పుడు మాకు డైరెక్టర్గా పనిచేశారు అని చెప్పి నాకు ఫోన్ చేసి, ఆ రోజు నేను నీ టైటిల్ వేయలేదని ఐ 50 ఇయర్స్ ఐ ఫీలింగ్ గిల్టీ, ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ అని చెప్పి మసూద్ అన్న గారు నాకు ఫోన్ చేసుకొచ్చారు. మీరు చెప్పిన మాట ఇవాళ చెప్పే అవకాశంతో పాటు మీరు అన్నపూర్ణకు పనిచేసిన సంస్థలో నేను మీకు తొక్కిన పాడే పాటకు అవకాశం కూడా వచ్చింది నాకు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. నేను ఒక మాట చెప్తే తప్పుగా అనుకోకండి, దొంగరాముడు సినిమాకి మొట్టమొదటిసారిగా కేవీ రెడ్డి గారి చేత ఎందుకు దర్శకత్వం చేయించుకున్నారు మసూదన్ రావు గారు, నాగేశ్వరరావు గారు? అవును. వాట్ ఈస్ ది రీజన్? ఆయన డిసిప్లిన్ కేవీ రెడ్డి గారే కావాలని 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. 3 సంవత్సరాలు వెయిట్ చేసి తర్వాత కేవీ రెడ్డి గారు ఓకే అంటే సరే అని చెప్పి వచ్చారు. నాకు నాగేశ్వరరావు గారు నటించి చాలా గొప్పగా నటించారన్న దేవదాసులు, కాళిదాసులు వీటన్నిటికంటే కూడా ఆయన చాలా సహజంగా చాలా అద్భుతంగా నటించిన నాకు నచ్చిన సినిమా దొంగరాముడు అండి. చాలా సహజంగా ఉంటారు ఆ సినిమా. ఇప్పుడు నేను అన్న తర్వాత ఒకసారి సినిమా చూడండి మీరు, నాగేశ్వరరావు గారు ఎంత హాయిగా ఉంటారు, ఎంత మామూలుగా ఉంటారు. మ్యానరిజమ్స్ ఏమీ ఉండవు, అస్సలే ఉండదు. మామూలుగా ఒక పాత్రలో కనిపిస్తారు ఆయన. ఎంత మంచి పాటలు ఉన్నాయి ఆ సినిమాలో. ఐఎమ్ సారీ, ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ యూర్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిగురాకుల్లో చిలకమ్మ పాడుతున్నారని ఆకుపచ్చ డ్రెస్ వేసుకొచ్చారా? వెరీ గుడ్. ఎవరు ఆకుపచ్చ నేను పచ్చ రంగు మానేశాను సార్. అదేంటి మీ మీ అందులో కూడా పచ్చ రంగు ఉంది? ఆ నెమళ్ళను అక్కడ వదిలేశాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీ అందరి ఆశీర్వాద బలం వల్ల నిజంగానే నాకు వేరే వేరే చీరలు కట్టుకునేటువంటి అదృష్టం లభించింది. దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఈరోజు స్వరాభిషేకం కార్యక్రమంలో సముద్రాల రాఘవాచార్యులు గారిని మనం స్మరించుకుంటూ, బాలు గారు అలాగే ఇతర గాయనీ గాయకులందరూ కూడాను వారి పాటలని పాడుతున్నటువంటి ఈ తరుణంలో వారి మనవడైనటువంటి సముద్రాల విజయరాఘవ గారు ఇక్కడికి రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. బాలు గారి చేతుల మీదుగా ఒక చిరు సత్కారం. మనం చేసుకున్న అదృష్టం ఏమో కానీ ఈరోజు సముద్రాల రాఘవాచార్యులు గారిని స్మరించుకోగానే క్లాసికల్ డైరెక్టర్, సీనియర్ మోస్ట్ డైరెక్టర్, మాయాబజార్ లాంటి సినిమాలకు కూడా వర్క్ చేసినటువంటి డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఈరోజు మన మధ్యనున్నారు. వారికి సముద్రాల వారికి ఉండేటువంటి అనుబంధం గురించి ఓ 2 ముక్కలు మాట్లాడవలసిందిగా వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము సార్. ఎన్నో అద్భుతమైన చిత్రాలని తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండియన్ సినిమా గర్వించే విధంగా తీసినటువంటి దర్శకులు ఈరోజు మా మధ్యన ఉండడం స్వరాభిషేకం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అసలు స్వరాభిషేకం ప్రోగ్రాంలో అందులోనూ సముద్రాల రాఘవాచార్యులు సీనియర్ వారి పేరున జరిగేటటువంటి ఒక ప్రోగ్రాంలో పాల్గొనడం నా అదృష్టం. అంటే సముద్రాల రాఘవాచార్యులు నిజమైన సినిమా గేయ రచయిత. ఎందుకంటే సినిమా అనేటటువంటిది వేరు, ప్రింట్ మీడియా వేరు. చాలా పాటలు ప్రింట్ మీడియాకి సంబంధం వస్తుంది, అర్థం అంటే అది చదువుకుంటే అర్థమవుతుంది. కానీ సినిమా అనేది అలా వస్తుంటే వెంటనే అర్థం కావాలి, లేకపోతే సినిమా మీడియంకి అయ్యే పాట కాదు. ఆ రకంగా ఫస్ట్ ఇంపాక్ట్లోనే వచ్చేటటువంటి పాటలు అద్భుతంగా రాసిన మహావ్యక్తి ఆద్యుడు సముద్రాల రాఘవాచార్యులు గారు. ఆయన ఒకసారి నేను దొంగరాముల్లో అపరెంటిస్ ఒక పాట ఆయన రాసింది, అనురాగము విరిసేనా ఓరే రాజా అనుతాపము తీరేనా. ఈ పాట ఆయన రాశారు. ఆ రాయగానే పెండ్యాల గారు ట్యూన్ చేశారు. చేసిన తర్వాత కేవీ రెడ్డి గారు
బాగుంది 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 చాలా బాగుంది, అందరికీ ఇది క్లాస్ అవుతుందేమో, అందరికీ పట్టదేమో అని. కానీ భగీరథమ్మాళ్ళ స్ట్రీట్లో వాళ్ళు ఉన్న ఆఫీస్ ఉన్న చోట పక్కన ఒక ఇల్లు ఉండేది, అక్కడ చాలామంది మ్యూజిక్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా పాటలన్నీ రాబోయే మా ఇంటికి ఇటువంటి పాటలు చేస్తారు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ అనురాగము విరిసైన పాట కంపోజ్ చేసి పాడుతున్నప్పుడు అందరూ బాల్కనీలోకి వచ్చేవారు. ఒక్కొక్కసారి 15 రోజులు బాల్కనీకి వచ్చారు. ఇది చూసి సముద్రాల గారే చెప్పారు, అంతమంది మెచ్చుకోగా మీకెందుకు అయ్యా సందేహం, ఇదే పెట్టుకోండి అని చెప్తే ఆ పాట ఆ దొంగ రౌండ్లో పెట్టుకున్నారు. మహానుభావుడు ఈరోజు ఈ వేదికలో నేను కూడా ఉండడం చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సార్, మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు. యావత్ సినిమాని ప్రేమించేటువంటి ప్రేక్షకులందరి తరఫున నేను శిరస్సు వంచి మీకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇవాళ మన స్వరాభిషేకం కార్యక్రమంలో సముద్రాల రాఘవాచార్యులు గారిని స్మరించుకుంటూ ఆణిముత్యాల లాంటి వారి ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని ఇక్కడ గాయనీ గాయకులు ఆలపించారు. మళ్ళీ వచ్చే వారం అద్భుతమైనటువంటి పాటలతో మీ ముందుంటుంది స్వరాభిషేకం. మక్కింటి అమ్మాయి పరువాల పాపాయి పూసింది ఈనాడే ఉన్నాగ సన్నాయి, మక్కింటి అమ్మాయి ఐ లవ్ యూ ఆరిక నీ ప్రేమకే జోరిక, ఐ లవ్ యూ ఆరిక నీ ప్రేమకే అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా, జాబీ చలువో ఇది వెన్నెల కొలువు, గోవుల్లు గోపయ్య గోధూళి ఇలాంటి సందర్భం దొరికితే సుందరయ్యకి అసలు చెప్పక్కర్లేదు. ఇందులో వాడిన ఒక పంక్తిని ఈరోజు వరకు కూడా ఎంతోమంది పండితులు కూడా మాటిమాటికి సందర్భానుసారంగా వాడడం జరుగుతోంది. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అన్నది అంతవరకు ఏ కవి కూడా స్పృశించినటువంటి ఒక భావుకత అది. సీతాలు సింగారం మాలక్షి బంగారం పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం, రాగమో అనురాగమో గీతమో సంగీతమో నా గుండెలో ఒక్క ఇలాగుండలో సన్నాయిలా, రవి వర్మకి అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రగులుతోంది మొగలి పొద వారి కన్నయదా నాగిని రావస్తున్నా కాటేస్తాలే వాటేస్తాలే, రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయదా